అద్భుతమైనటువంటి అవగాహన, చాలా అద్భుతమైన అవగాహన. వేవేల విషయాలు తెలుసుకుంటే నీకు ప్రపంచంలో బతకడం కోసం కొంత డబ్బు రా సంపాదించుకోవడం ఉపయోగపడతాయేమో, దానివల్ల కొంత పేరు ప్రఖ్యాతులు వస్తాయేమో. కానీ అష్టావక్రుడు చెప్పింది వింటే నువ్వు జీవితకాలం ప్రశాంతంగా ఆనందంగా హాయిగా ఉండొచ్చు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఇదే కోరుకుంటారనేది నాకు రూఢి అయిన విషయం. ఈ ప్రపంచంలో ఆనందం కోరుకోనివాడు, సుఖం కోరుకోనివాడు, రుచిని కోరుకోనివాడు ఎవ్వరూ ఉండరు. కానీ దానికి సూత్రం ఏమిటి? విశ్వసాక్షి సుఖం చర్. అన్నిటి పట్ల సాక్షిగా ఉన్నవాడే నిరంతరము ఒక ఎడతెగని ప్రశాంత స్థితిని అనుభవిస్తాడు. ఇంటర్ఫీర్ అయ్యే ప్రతి వ్యక్తి బాధపడతాడు, ఇంటర్ఫీర్ అయ్యే ప్రతి వ్యక్తి చిరాకు పడతాడు. పక్క వాళ్ళని నిరంతరం చూస్తున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా గందరగోళంలోకి పడతాడు, ప్రపంచంలో పడతాడు, బాధపడతాడు. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, నీ అజ్ఞానం వల్లనే విశ్వం వేరుగా కనిపిస్తున్నది. సో ఇంతకుముందు సూత్రంలో విభజన, అంతకుముందు సూత్రంలో నీవే అన్నిట్లో ప్రతిఫలిస్తున్నావు, ప్రతిభాసిస్తున్నావు. సో మనం ఒక దాంట్లో ప్రతిభాసించడం అంటే దాని అర్థం వేరేది లేదని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నీవు అద్దంలో ప్రతిఫలిస్తున్నావు, నీ ప్రతిబింబం ఉంది. రెండవ రీసా ఉన్నాడా? ఉన్నది ఒకటే, అందులో కనిపిస్తున్నది. ఇది ఒక సూత్రం. రెండవ సూత్రం, విభజన వద్దు అంటున్నాడు. నీవు నేను విభజన వల్ల మనసు ఖండమవ్వడం వల్ల బాధ వస్తుందని. మూడవ సూత్రంలో ఏం చెప్తున్నాడు, విశ్వం నీకు వేరుగా కనిపించడానికి కారణం ఏమిటి? ఒక సపరేట్ ఎంటిటీగా ఎందుకు కనిపిస్తున్నది నీ అజ్ఞానం వల్ల? అట్లా సపరేట్గా చూడడమే సంసారం అంటే అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన రెవల్యూషన్ ఇది! నిజానికి లేచి ఎగిరి చప్పట్లు కొట్టాలి అసలు ఈ మాటకి. సంసారం అనేది ఒక బంధం, సంసారం ఒక మాయ, విభజన సంసారం. సో అష్టావక్రుడి దృష్టిలో సన్యాసము తప్పే, సంసారము తప్పే, అసంసారి. అష్టావక్రుడు బోధిస్తున్నది సమ్యక్ సన్యాసం. నువ్వు సంసారంలో ఉండి కూడా మనసులో ఏది మోయకపోతే అష్టావక్రుడు నీకు అర్థమైనట్టు. నువ్వు సన్యాసివే అని చెప్పుకుంటున్నావు కానీ మనసులో ఏదో మోస్తున్నావు. నువ్వు సన్యాసివేం కాదు, మానసికంగా సంసారివే. చాలామంది సంసారులు ఉన్నారు, వాళ్ళు మానసికంగా సన్యాసులే. సో చూడ్డానికి ఒకలా కనపడడం వేరు, నీ ఉన్న అనుభవిస్తున్న స్థితి వేరు. సో జగత్తు నీకు కనబడడానికి కారణం నీకున్న అజ్ఞానం, నీకున్న అధ్యాస. ఎప్పుడైతే ఏకాత్మభావన నీలో కలుగుతుందో, నాది నీది అనే ఒక ఛాయిస్ పోతుందో, ఆత్మజ్ఞానానికి బీజం అక్కడ పడుతుంది. ఆత్మజ్ఞానం అంటే విభజన లేని ఒక మనోదశ, నాది నీది అన్న భావన లేని ఒక మనోదశ. ఇది అనుభవించిన వాడికే తెలుస్తుంది. వ్యవహారికంగా నాది నీది అని వాడటం అవసరం, కానీ అంతర్గతంగా విభజన పోయింది. ఆ విభజన లేని స్థితి నుంచే నేను మాట్లాడుతున్నా. ఈ సమాజంలో నేను ఒక అనామకుణ్ణి. ఎవడన్నా వచ్చి గట్టిగా బెదిరిస్తే నేను మూలకిలు దాక్కోవచ్చు, కానీ సత్యము సత్యమే. విభజన పోయింది, అదేమో గొప్ప పని అనట్లేదు. మనిషి యొక్క మూలస్థితి అదే. సో మూల పదార్థం ఏమిటో ఒకసారి అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తే సంసారము, ఆ తర్వాత అజ్ఞానము, బాధలు అన్నీ పడిపోతాయి. ఒక చిన్న అనాలజీ, చీకటి అన్ని చోట్ల ఉంటుంది, వెలుతురు నువ్వు తీసుకురావాలి అనేది ఒక అనాలజీ. అట్లా పుట్టుకతో మనిషికి ఉన్నది ఒక సహజ జ్ఞానం, కానీ ప్రపంచం యొక్క పరిచయంతో ఆ జ్ఞానం స్టార్ట్ అవుతుంది చీకటి. ఆ తర్వాత నువ్వు తీసుకురావాల్సిందల్లా కాస్త చైతన్యం అనే చిరుదివ్వెని, సరైన అవగాహనే అనే ఒక కాగడాన్ని తీసుకుని రా. నువ్వేమి చేయకు, ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోతుంది. జ్ఞానం అజ్ఞాన నాశకం,
ఉన్నది ఒక్కడివే. ఇలాగైతే అన్ని ఆభరణాల్లో ఉన్నది బంగారమే, అట్లాగే సమస్త ప్రాణకోటిలో ఉన్నది నీవే అని తెలిసినప్పుడు సంసారి అసంసారి సన్యాసి అనే భేదాలు నీ నుంచి వెళ్ళిపోతాయి. అష్టవక్రుడు ఒక అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త, జనకుడు కూడా. ఎందుకు? చాలామంది ఒక నమ్మకంతో ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తారు. అష్టవక్రుడు చెప్తున్న నమ్మకానికి అతీతం, వెరీ ప్రాక్టికల్. చాలామంది ప్రాక్టికల్ మెడిటేషన్ అని చెప్తున్నదంతా ఇట్స్ మియర్ కాంటెంప్లేషన్. అష్టవక్రుడు చెప్తున్నది మెడిటేషను కాదు, కాంటెంప్లేషను కాదు. దానికంటే ఒక అడుగు ముందుకేసి నిన్ను ఒక సహజ తలంలో నిలబెడుతున్నాడు. చాలా పద్ధతులు సాధనా తలంలో నిలబెడతాయి, ఇంకొన్ని పద్ధతులు అహంకార తలంలో నిలబెడతాయి. అష్టవక్రుడు నిన్ను సహజ తలంలో నిలబెడుతున్నాడు. ఈ మూడు సూత్రాలు పరమాద్భుతమైనవి. ఇక్కడి నుంచి ప్రతి సూత్రము పరమాద్భుతమైంది, ఎందుకంటే చెప్పవలసినంత చెప్పారు. స్టిల్ దే ఆర్ రీడిఫైనింగ్ ఎవ్రీథింగ్. అష్టవక్రుడి తరఫున అష్టవక్రుడు, జనకుడి తరఫున జనకుడు, ఇప్పుడు నా తరఫున నేను ఒకటే అంశాన్ని రీడిఫైన్ చేస్తూ వస్తున్నా. మీరు రీడిఫైన్ చేసుకోండి, ఒక్కసారి వారం రోజులు చెక్ చేసుకోండి. ఒక్కసారన్నా మీరు చింతలో ఉన్నారా, మీకు జీవితం అర్థం కాలేదు. ఒక్కసారన్నా బాధపడ్డారా, మీ యొక్క ఆనందం బ్రేక్ అయిపోయింది. పోనీ అనారోగ్యం వస్తే ఆరోగ్యం బ్రేక్ అయినట్టే కదా. సో అట్లాగే ఆనందం పోయిందంటేనే సంథింగ్ ఈజ్ రాంగ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఎల్స్. జీవితాన్ని మరొక కొత్త వెలుగులో చూడవలసిన ఆవశ్యకత ఉందని గుర్తించాడు. అష్టవక్రుడు మీకు దారి చూపిస్తాడు. జనకుడి మాటలు మీకు స్ఫూర్తినిస్తాయి. నేను కౌన్కిస్క గొట్టం, నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇర్రెలెవెంట్. ఒకవేళ పట్టించుకుంటే నా మాటని, వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, విషయమే ఇంపార్టెంట్. విషయం ఇంపార్టెంట్, వాసన ఇంపార్టెంట్ కాదు. ఇక్కడి నుంచి మీ అందరి ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఉన్న చోటనే హాయిగా అట్లా ఉండండి. జీవితం ఒక సహజ తరంగం, జీవితం ఒక అకారణ కారణం, జీవితం ఒక అకారణ సకారణం. జీవితం ఒక కాలము తెలియని ఆట. జీవితం ఒక ఆకాశం, ఒక వైట్ క్యాన్వాస్. దాని మీద నువ్వు వేవేల రంగులు పూసినా వాటి కింద వైట్ క్యాన్వాస్ ఉంది. అది చూడడమే సత్య దర్శనం అంటే. నువ్వు లక్ష రంగులు పోయి, దాని మీద మొనాలిసా బొమ్మ ఉండనే ఉండవచ్చు, లేకపోతే జాక్సన్ పొలాక్ వేసిన ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఉండవచ్చు, బట్ స్టిల్ వాటి వెనుక ఏది అంటుకొని ఒక తెల్లని క్యాన్వాస్ ఉంది. ఇది నేను ఊహతో చెప్పట్లేదు సుమ్మా, నమ్మడం నమ్మించడం నా పనిగానే కాదు. నువ్వు నమ్ము, నమ్మకపో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. అసలు మీరు జీవితాన్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను ఏమీ దాన్ని పట్టించుకుని, ఎవరిష్టం వారిది. ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు. ఈరోజుకి ఇంతే రేసారా సువేస. ఇక్కడి నుంచే మరొక్కసారి మీ అందరి ఓపికకి, మీ చెవులకి, తర్కించకుండా అర్థం చేసుకునే మీ సహజ మనోదశకి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వేశం.